మాకు మళ్ళీ పల్నాడు ఛానల్లో చేస్తాను నేను. ఏం తెలుసు అన్నప్పుడంతే ఇప్పుడు క్లాప్స్ కొట్టండి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పల్నాడు ప్రజల మరి ముఖ్య పట్టణం పిడుగురాళ్ల పట్టణం, పిడుగురాళ్ల పట్టణ ప్రజల రుణం తీర్చుకుంటున్నాం మేమందరం వైఎస్ఆర్సీపీ నాయకులు. ఎందుకంటే గతంలో ఏ పార్టీకి ఏ నాయకుడికి ఇవ్వనటువంటి మెజారిటీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో పిడుగురాళ్ల మున్సిపాలిటీలో ఇవ్వటం జరిగింది. అలాగే మొన్న మున్సిపల్ ఎన్నికలలో ఏకగ్రీవంగా పిడుగురాళ్ల పట్టణం మరి వైఎస్ఆర్సీపీకి ఆందోళన ఎక్కించింది. ఏదైతే మేము హామీలు ఇచ్చామో ఎలక్షన్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఆ హామీల్ని తూచా తప్పకుండా ఈరోజు మేము పాటిస్తున్నాం. ఈ పట్టణంలో ప్రప్రథంగా సొంత ఇళ్లు లేని వాళ్ళకి దాదాపు 5,000 మందికి ఇప్పటికే ఇళ్ల పట్టాలు ఇచ్చాం. వచ్చే 6 నెలల్లో మరొక 2,000 మందికి కూడా మిగిలిపోయిన వాళ్ళకి కూడా అది పూర్తి చేయబోతున్నాం. మంచినీటి సమస్య, మరి 75 సంవత్సరాల నుంచి ఉన్న సమస్యను అధిగమించాం. కృష్ణా నీళ్లు తీసుకొచ్చాం, పైప్ లైన్ లేసి ప్రతి ఇంటికి కూడా కుళాయి బిగించి ఇప్పటికే 4,000 కనెక్షన్లు ఇచ్చాం. ఈరోజు మీరు చూస్తున్నారు, గత వారంలో మన ఆర్ఎన్బి బంగ్లాలో ఒక ఓవర్ హెడ్ ట్యాంకు 9 లక్షల లీటర్ల సుమారు ట్యాంకు కడితే ఈరోజు మళ్ళీ ఇంకోటి మార్కెట్ యార్డ్లో, మరొక వారంలో జూనియర్ కాలేజ్ దగ్గర ఇంకో ట్యాంకు. అంటే ఇప్పటి వరకు పిడుగురాళ్లలో ఉన్నది 3-4 ట్యాంకులు అయితే దానికి రెట్టింపు కెపాసిటీ మరొక 3 ట్యాంకులు నిర్మించబోతున్నాం. అలాగే బుగ్గవాగు నుంచి దాదాపు 100 కోట్లతో టెండర్లు అయిపోయినాయి, పైప్ లైన్లు అయిపోతున్నాం. అన్ని పట్టణాలకి ఒక పైప్ లైన్ ఉంటే పిడుగురాళ్ల పట్టణానికి 2 ఉండబోతున్నాయి. ఒకటి రాజశేఖర రెడ్డి గారి హయాంలో వేసిన గోవిందాపురం నుంచి పైప్ లైన్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన మరి బుగ్గవాగు నుంచి వేస్తున్న పైప్ లైన్. 100 సంవత్సరాల తర్వాత కూడా పిడుగురాళ్ల పట్టణం ఏదైతే జనాభా పెరిగిద్దో దానికి సరిపడవరకు ఇచ్చిన 4,000 కనెక్షన్లే కాకుండా వచ్చే 12 నెలల నుంచి 18 నెలల్లో దాదాపు మరొక 12,000 కనెక్షన్లు, అంటే 15,000 కనెక్షన్లు ఏదైతే పూర్తిగా పట్టణంలో ప్రతి ఇంటికి కూడా నీళ్ళిస్తాం. బైపాస్ రోడ్డు వేగవంతంగా జరుగుతుంది. ఏదైతే గడిచిన 7-8 సంవత్సరాల నుంచి నిలిచిపోయిందో వచ్చే 7-8 నెలల్లో పూర్తి చేసి ప్రజలకి ట్రాఫిక్ లేదు కాలుష్యం నియంత్రణ నుంచి కూడా వాళ్ళని మరి హాయిగా ఉండేటట్టు పిడుగురాళ్ల పట్టణం చేయబోతున్నాం. ఇంకా ఇప్పటికే చూస్తున్నారు ఒక బ్రహ్మాండమైన మెడికల్ కాలేజ్, కనీసం సరైన డిగ్రీ కాలేజీ స్కూల్ లేని పిడుగురాళ్ల పట్టణానికి 400 కోట్లతో కేవలం 4 కిలోమీటర్ల దూరంలో వేగవంతంగా పనులు జరుగుతున్నాయి. వచ్చే సంవత్సరం హాస్పిటల్ ఓపెన్ చేసేటట్టు చేయబోతున్నాం. అదే అంతేకాకుండా ఇప్పటి వరకు పిడుగురాళ్ల పట్టణంలో ఉన్నది ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అది ఈ మార్కెట్ యార్డ్లో సరైన బిల్డింగ్లో కూడా లేదు.
ఇప్పటికే 3 అర్బన్ కేంద్రాలు వేగవంతంగా బిల్డింగ్లు పూర్తవుతున్నాయి. బహుశా 2-3 నెలల్లో అవి కూడా ఓపెన్ చేసి ప్రాథమిక చికిత్స ఏదైతే జ్వరాలు దగ్గులు జలుబులు కరోనా లేదు వాక్సినేషన్ ఇటువంటి ఉంటాయో వాటి కొరకు 3 అర్బన్ హెల్త్ సెంటర్స్ కూడా పూర్తి చేయబోతున్నాం. ఒక మంచి మరి మున్సిపల్ ఆఫీస్ అంతర్గతంగా సిమెంట్ రోడ్లు దాదాపు 7 కోట్లతో మొదలు పెట్టాం. ఇలా అన్ని చూసుకుంటూ పోతే మీరు అన్ని విధాలుగా కూడా పిడుగురాళ్ల పట్టణాన్ని ఒక ఉన్నతమైన పట్టణంగా తీర్చిదిద్దడానికి మేమందరం వైఎస్ఆర్సీపీ నాయకులు కృషి చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే సంవత్సరానికి మంచినీళ్లు బైపాస్ రోడ్డు మరి అలాగే మరి ఇతర అంతర్గత సిమెంట్ రోడ్లు మిగిలిపోయిన ఇళ్ల పట్టాలు ఇవన్నీ కూడా పూర్తి చేసి హాస్పిటల్స్ ఇప్పటికే ఆటో నగర్ కూడా పూర్తయింది. వచ్చే నెలలో ఇప్పటికే దాదాపు 60-70 మందికి పట్టాలు ఇవ్వటం జరిగింది. మరొక 60-70 మందికి కూడా ఈ 15-20 రోజుల్లో ఎల్లుండి మీటింగ్ పెట్టాం చైర్మన్ దగ్గర, అది కూడా పూర్తి చేస్తాం. మరీ ముఖ్యంగా జానపాడు బ్రిడ్జ్ కూడా మేము ఇచ్చిన హామీలో జానపాడు బ్రిడ్జ్ ఉంది. ఈరోజు కేంద్రానికి సిఫార్సు 30 బ్రిడ్జ్లు పోయినాయి ఆంధ్ర రాష్ట్రం నుంచి, కేవలం 30 బ్రిడ్జ్లు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం యావత్ ఆంధ్ర రాష్ట్రం 175 నియోజకవర్గాలున్న ఆంధ్ర రాష్ట్రానికి 30 బ్రిడ్జ్లు ఇస్తుంటే దాంట్లో జానపాడు బ్రిడ్జ్ 5వ నెంబర్ ఉండేటట్టు చేశాం. అంటే రేపు 30లో 5వ నెంబర్లో జానపాడు బ్రిడ్జ్ ఉంటుంది, తప్పకుండా శాంక్షన్ అవుతుంది, పనులు కూడా వచ్చే 6 నెలల్లో మొదలవుతుందని ఆశిద్దాం. ఇవన్నీ కూడా మనం పూర్తి చేయగలిగితే వచ్చే సంవత్సరం 18 నెలల్లో ఒక ఉన్నతమైన పట్టణంగా పిడుగురాళ్ల తీర్చిదిద్దుకుంటుంది. వెళ్ళబోతున్నాం, ప్రతి నెల 2-3 వార్డులు కవర్ చేసుకుంటూ అక్కడున్న చిన్న చిన్న సమస్యలు కూడా, ఎక్కడైతే స్లమ్స్ ఉన్నాయో మరీ ముఖ్యంగా ఎక్స్టెండెడ్ కాలనీస్ ఉన్నాయో అక్కడ డ్రైనేజ్ మంచినీళ్ళు కూడా ఇచ్చి అన్ని విధాలుగా అభివృద్ధి చేయబోతున్నామని తెలియజేస్తాం.